మీరు ఆర్థికంగా బాగుపడినట్లు కనిపించినా చివరికి ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఈ కంపెనీల చేతుల్లోకి వెళ్తున్నాయి. రొటేషన్లో మీరందరూ ఏదో కొద్దిగా కమిషన్లతో బతుకుతున్నారు. ఈ నగ్న సత్యాన్ని మీరందరూ అర్థం చేసుకుంటే రైతే రాజు అంటే స్వావలంబితనంతో బతికే ఒక అద్భుతమైన సన్నివేశాన్ని గడిచిన 50 సంవత్సరాల్లో ఈ ఆధునిక కృషి పద్ధతుల వల్ల మొత్తం భారతదేశంలో రైతులందరూ ఈ కంపెనీల జగన్నాథ రథచక్రాలని పేరు విన్నారా? ఇవే ఈ కార్పొరేట్ కంపెనీల రథచక్రాల కింద పడి నలిగి కృషించిపోతున్నాం. ఈ భయంకరమైన స్థితి నుంచి మీకు విముక్తి కావాలంటే దారి ఒకటే, అది మరి సిరిదారి. వరిని వదిలి మనం సిరివైపుకు మొగ్గు చూపితే ఈ విషయం మీ అందరికీ 6 నెలల్లో అవగాహన అవుతుంది. అంటే మీ స్వాతంత్రం మీ చేతికొస్తుంది. ఎప్పుడైతే ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళే నిజంగా స్వతంత్రులు, ఇంకెవ్వరూ కారు. చప్పట్లు తట్టండి అయ్యా. ఆరోగ్యం లేకుంటే మీకు స్వతంత్రం లేదు. అంటే నిజమైన స్వతంత్ర దేశాలని మనం నిర్మించాలంటే మన ఆరోగ్యం మన చేతుల్లోకి తీసుకోవాలి. అది ఎలా దారి అవుతుంది? మన పంటల్ని మనం పండించుకోవాలి, మనం పండించుకున్న పంటల్ని మనం తయారు చేసుకోవాలి, వంటలు ఇంట్లో పదార్థాలు తినే పదార్థాలుగా మార్చుకోవాలి, అవి తినాలి. ఆ ఓపిక, ఆ నెమ్మది, ఆ ఎరుక మీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నిజంగా మీరు స్వావలంబులు అవుతారు, అప్పుడే మీరు స్వతంత్రులు అవుతారు. అంతవరకు మనం ఒకరి మీద ఆధారపడి ఉంటాము. అందుకే మనకు లేనిపోని ఇబ్బందులు అవుతున్నాయి. ఇన్నోవాలో తిరుగుతూ ఉండొచ్చు, మీరు లోపల కుళ్ళిపోతున్నారు, అది మేము కళ్ళారా చూస్తున్నాం. ఎంతో డబ్బులు, కోట్లు కోట్లు ఉన్నాయి, ఏం చేస్తారు? వెనకలు కట్టుకొని పోతారా గుంతలోకే? తినే పదార్థాల మీద అవగాహన లేకుండా రోగాలు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. కోట్యాంతర రూపాయలు ఉన్న వాళ్ళకు కూడాను డయాబెటీస్, ఎండిఎంఎస్ చేస్తున్న డాక్టర్లకు డయాబెటీస్. అంటే ఆహారం మీద అవగాహన లేకపోవటం వల్ల అన్ని వర్గాల వాళ్ళు, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా టీడీపీ అయినా, అందరూ ఒకటే, ఒకే దందు. బ్రాహ్మణులైనా ముస్లింలైనా ఇంకా నాయుళ్ళైనా రెడ్లైనా ఏమైనా అదే రోగాలే. ఎందుకు? అందరూ అదే తింటున్నారు, అందరికీ అదే రోగాలు వస్తాయి. ఈ ఆహార వ్యవస్థను మనం మార్చుకోవాలి. గవర్నమెంట్లు చేయవు, వాళ్ళు ఇక్కడ ఇరుక్కుపోయారు. మార్చాలన్నా చాలా టైం పడుతుంది. ఇట్స్ నాట్ ఈజీ టు చేంజ్ థింగ్స్ ఇన్ హై లెవెల్. ప్రయత్నం చేయొచ్చు, ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే ఒక 20 సంవత్సరాలకు వాళ్లకు సాధ్యమవుతుంది. కానీ మన ఇంట్లో, మన వంటి ఇంట్లో చక్కెర ఉండకుండా, బియ్యం ఉండకుండా, గోధుమలు ఉండకుండా చూసుకునేది ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లో ఉంది. ఏ గవర్నమెంట్ పాలసీలు అవసరం లేదు, అసెంబ్లీలో లీగల్ లాస్ అవసరం లేదు. నా ఇంట్లో నేనేం తింటానో అది నా చేతుల్లో ఉంది. నేనేం నా భూమిలో ఏది పెంచుకుంటానో అది నా చేతుల్లో ఉంది. మన అదృష్టం, మన దేశంలో ఆ స్వాతంత్రం ఇంకా ఉంది, వేరే దేశాల్లో లేదు. అది గమనించాలి మీరందరూ. అంటే మన భూముల్లో మనం ఏం పెంచుకోగలం అనేది మనం నిర్ణయించుకోవచ్చు. ఆ హక్కును మీరు చెలాయించండి. ఇంకొక 10 సంవత్సరాలు మీరు ఇలాగే ఉంటే ఆ హక్కు కూడా వెళ్ళిపోతుంది. మీకు తెలియకుండానే మీ భూముల్లో మీరేం పండించాలో ఈ కంపెనీలు డిసైడ్ చేసేస్తాయి, చేసేస్తున్నాయి అప్పుడే. మనకు తెలియకుండానే పార్లమెంటులో ఈ కంపెనీలు అగ్రికల్చరల్ లాస్ని మెల్లిమెల్లిగా మారుస్తూ ఉన్నాయి. ఇవంతా పార్లమెంటేరియన్స్కి అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నానో. మనకు తెలియని కూడా తెలియదు. ఎందుకంటే ఈ పత్రికలు మాధ్యమ
మాలో దీని గురించి వెలుగును చల్లట్లేదు. ఇవన్నీ వెనకల జరుగుతున్న విషయాలు. మీ చేతుల్లో ఉన్న విషయం ఇంతే, చాలా సరళంగా ఉంది. సిరిధాన్యాన్ని పెంచండి, 4 వానలు పండితే పెంచుకోగలరు. 60% ఇంకా ఆ పని చేసేదానికి వీలుంది. ప్రతి ఒక్క రైతు మెట్ట భూమి అయినా కుష్కీ భూమి అయినా ఎక్కడున్నా ఏ భూమి అయినా ఈ ధాన్యాలు పండుతాయి. ఏ ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది లేదు. కావాల్సింది 4 తడులు. సార్ 4 వర్షాలు అన్నాడు, వర్షం కాదు, కావాల్సింది 4 తడులు. 4 తడులు అంతే. అంటే 1 కేజీ సిరిధాన్యాన్ని పెంచేదానికి 200 లీటర్లు చాలు. అంటే మనం 5 క్వింటల్ పండిస్తున్నామంటే క్యాలకులేట్ చేయండి అది ఎంత నీళ్ళు. అదే వరి బియ్యం అయితే 1 కేజీ పండించేదానికి 8000 లీటర్ల నీళ్లు. చెరుకు 28000 లీటర్ల నీళ్లు కట్టాలి 1 కేజీ చక్కెర బయటికి రావాలంటే. అంటే మీరు నాకు 1 కేజీ చెరుకు పండించే నీళ్ళనిస్తే దాదాపుగా 30,000 అని పెట్టుకుందాం, 200లు 1000కి 5 కేజీలు, 30,000కి 30 × 5 150 కేజీలు సిరిధాన్యాన్ని మీరు 1 కేజీ చెరుకు పండించే నీళ్ళతో పండిస్తాను నేను. అంటే ఈ నీళ్ళన్నీ అవసరమా మనకి? అవసరం లేదు. 4 వానలు వస్తే 2 గుండీలు పెట్టుకుంటే మీ భూమిలోనే అక్కడ ఒడిసి పట్టుకున్న నీళ్ళతోనే 2వ పంట కూడా పండించవచ్చు మీరు. ఈ విషయాల్ని ప్రాయోగికంగా చేసి చూపించాము. అటవీ కృషి అని మీరు ట్రెంచ్లు బండులు కట్టి ఆ నీళ్లను ఒడిసి పట్టుకొని 2వ పంట కూడాను చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అండుకూరలైతే 60 రోజులకే కంకి కడుతుంది, 70 రోజులకే కోత వస్తుంది. మొన్న ఎక్కడ కర్ణాటకలో ఒక రైతు ఇలా వర్షాధారంగానే 1 సంవత్సరంలో 3 పంటలు పండించాడు. అంటే ఎంత సరాగంగా ఉంది చూడండి. ఈ సిరిధాన్యాల వైపుకి మనం మొగ్గు చూపితే అంటే వాతావరణాన్ని పర్యావరణాన్ని ఎంత కఠినంగా ఉన్నా కానీ మనం ఆహార భద్రత, మీరు వరి బియ్యం కావాలంటే ఇంకా 4 వర్షాలు, 4 సంవత్సరాలు పోతే వర్షాలు ఉండవు, నీళ్లు రావు. ఈ సంవత్సరం అతిరేకంగా అతివృష్టి అయింది, ఇంకా నెక్స్ట్ 10 ఇయర్స్లో మనకి అనావృష్టి మొదలవు. నీళ్లు లేని పరిస్థితుల్లో మీరు వరి బియ్యం తింటామంటే ఇప్పటికే 28% దిగుబడి ప్రపంచం మొత్తం మీద గోధుమలది పడిపోయింది, వరిది ఇప్పుడు 40% తగ్గింది. ఇంకొక 5 సంవత్సరాల్లో వరి పెంచుకోలేము, ఎందుకంటే భూమి వాతావరణం ఉష్ణత పెరుగుతుంది. ఇంకొక 4 డిగ్రీస్ పెరిగితే వరి గోధుమలు మొలకలు కూడా రావు. కానీ 42 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నా ఈ సిరిధాన్యాలు తమ దిగుబడిని తగ్గించవు కదా, ఇంకా ఎక్కువ చేస్తాయి. అంటే ముందు తరాలకు నీళ్లు లేని పరిస్థితుల్లో కూడాను ఆహార భద్రత కావాలంటే, ఆహార సుభద్రత కావాలంటే సస్టైనబుల్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గడ్డు పరిస్థితుల్లోనూ ఈ ఆటుపోటుల్ని ధీటుగా ఎదుర్కొని నిలిచేదానికి మానవ జాతికి మిగిలిన దారి ఒకే ఒకటి, అది సిరిదారి అని మళ్ళా మళ్ళా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అంటే మీరు ఇటు చూసినా అటు చూసినా ఎటు చూసినా ముందు తరాలకు ఇప్పటి తరాలకు అనారోగ్యం నుంచి బయటపడాలన్నా పౌష్టికాంశాలు కావాలన్నా ముందు తరాలకు వచ్చే గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాలన్నా ఈ భూతాపాన్ని ఇంకా పెరగకుండా ఆపు చేసుకోవాలన్నా మీకు తెలుసా ఈ వరి గోధుమలు పండించిన ఆ గడ్డిని మంటబెట్టే పద్ధతులు ఈ ఆధునిక కృషి వల్ల ఢిల్లీ ఈజ్ చోకింగ్.